అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం వెడ్డింగ్ అంటే పెళ్ళిళ్ళ గురించి, లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ గురించి. ఈ కాలంలో ఎవరికైనా పెళ్ళి అయ్యింది అనగానే మొదట మనం అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రేమ పెళ్ళ లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళ అని. అంతే కదండి, మన ముందు జనరేషన్లో ఇలా కాదు. అప్పుడు ఎక్కువగా పట్టింపులు ఉండేవి, ఎక్కువగా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళే జరిగేవి. ఆ కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు చాలా అరుదుగా జరిగేవి. కానీ ఇప్పుడు కాలం మారింది, పెద్దలు మారారు, ప్రేమ పెళ్ళిళ్ళు పెరిగాయి, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కొంచెం తగ్గాయి. ఒకప్పుడు పెళ్ళి అంటే కులం మతం చూసేవారు. కానీ ఈ కాలంలో కులం మతం పెద్దగా పట్టించుకోవట్లేదు. పెద్దలు కుదిర్చిన వివాహాల ప్రత్యేకత ఒకసారి తెలుసుకుందామే. ఈ రకం పెళ్ళిళ్ళలో చాలా సందడి ఉంటుంది, ఎక్కువ మంది బంధువులు వస్తారు. ఈ రోజుల్లో కాస్త సందడి తక్కువగానే కనిపిస్తున్నా, మన ముందు జనరేషన్లో పెళ్ళిళ్ళు 5 రోజులు చేసేవారు. ఈ 5 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. పెళ్ళిళ్ళు చాలా ఆహ్లాదంగా ఉండేవి. అందరు బంధువులు కలిసి తిరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ప్రేమ పెళ్ళిళ్ళలో ఆనందం కన్నా టెన్షన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక అబ్బాయి అమ్మాయి వారి స్నేహితుల సమక్షంలో ఎక్కువగా ఈ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. కారణం, ఈ పెళ్ళికి అమ్మాయి ఇంటి వాళ్ళో లేదా అబ్బాయి ఇంటి వాళ్ళో ఇద్దరు ఒప్పుకోకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్కన చూస్తే ఈ కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా విఫలమవుతూ చూస్తూ ఉంటాం. కారణం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అందుకే కొన్ని పెళ్ళిళ్ళు విఫలమవుతూ ఉన్నాయి. మరోపక్క ప్రేమ పెళ్ళిళ్ళు విఫలం అవడానికి ఇంకొక కారణం, అమ్మాయి లేదా అబ్బాయి ఆకర్షణకు గురవడం. ఆకర్షణ అనేది కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఆకర్షణ పోయి చాలామంది విడిపోతూ ఉంటారు. ఈ కాలంలో చాలామందికి ప్రేమ అంటే కలిసి తిరగడం, మాట్లాడుకోవడం అనుకుంటారు. కానీ నిజానికి ప్రేమ అంటే మనం ప్రేమించిన వారికి కష్టం వస్తే మనం దానిని తీర్చడం, వారికి ఏదైనా కష్టం వస్తే మనం పక్కన నిలబడి ధైర్యం ఇవ్వడం. ఇది స్వచ్ఛమైన ప్రేమ అంటే. నేను చెప్పేది నిజమే కదండి. ప్రేమ గురించి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. చాలా రోజులు బాగానే మాట్లాడుకున్నారు. అబ్బాయి అమ్మాయి కంటే 3 సంవత్సరాలు పెద్ద. అబ్బాయి అమ్మాయిని చాలా ఇష్టపడ్డారు. అబ్బాయికి ఒక భయం మొదలైంది. ఆ అమ్మాయి తనకు దక్కాలంటే మంచి ఉద్యోగం కావాలి. అలా అని ఉద్యోగ ప్రయత్నంలో పడి అమ్మాయితో మాట్లాడడం కాస్త తగ్గించాడు. అమ్మాయికి విషయం తెలియక గొడవ పడేది. గొడవలు బాగా పెరిగిపోయాయి. అప్పుడు అబ్బాయి ఉన్న విషయం చెప్పాడు. అమ్మాయి అర్థం చేసుకుంది. అబ్బాయికి జాబ్ వచ్చింది, వారు పెళ్లి జరిగింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానా అంటే, ఇక్కడ అమ్మాయి అర్థం చేసుకుంది, కానీ నిజ జీవితంలో చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే చాలామంది విడిపోతున్నారు. వారు ఈ కథ విని మారుతారని ఆశిస్తున్నాను. మరో విధంగా జరిగే మ్యారేజ్లు లవ్ అరేంజ్డ్ మ్యారేజెస్. మొదట ప్రేమించుకుని తర్వాత వారి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈ తరహా పెళ్లిలో కూడా కులం పట్టింపు పెద్దగా ఉండదు. అందరూ ఆనందంగా ఉంటారు. ప్రేమ పెళ్ళైనా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకం బలంగా ఉంటే ఏ పెళ్ళైనా దృఢంగా ఉంటుంది, ఏ బంధమైనా బలంగా ఉంటుంది. అదేవిధంగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా తాను ఇష్టపడ్డ వారిని డామినేట్ చేయకూడదు, వారి అభిప్రాయాలను గౌరవించాలి. అదే కదండి ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనం ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని కొన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కానీ ప్రేమతో వారు నిజం చెప్తే బాధపడతారని, కొన్ని అబద్ధాలు చెప్పడం సహజం. కానీ అమ్మాయిలు అబ్బాయిలు వారు తమ సంతోషం కోసమే ఇలా చేశారని చూడకుండా అబద్ధాన్ని చూస్తూ ఉంటారు. దీనివల్ల అబద్ధాలు పెరిగి విడిపోతున్నారు. అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, మనం జీవితాంతం బ్రతుకుండేది ఒకరితోనే కాబట్టి వారిలో మంచి ఎలా చూస్తున్నామో చెడును కూడా గుర్తించి వారిని మంచి వైపు మరల్చాలి. ఎందుకంటే వారు మనవాళ్ళు కాబట్టి. అంతే కదండి, ఒక వ్యక్తి బయట నుంచి వచ్చాడంటే పరాయి వ్యక్తి కాదు కదా.
మనలో బంధం కలుపుకుని మనతో నూరేళ్ళు పంచుకోవాలనుకునే వ్యక్తి. మరి అతన్ని లేదా ఆమెను ఎలా వదులుకోవాలనుకుంటాము? కాబట్టి మనం మంచి ఎలా చూస్తున్నామో చెడును కూడా చూసి దాన్ని మంచి వైపు మరల్చాలి. ఏ బంధమైనా అంత ఈజీగా తుంచుకునేది కాదు. మన జీవితం ఆధారపడి ఉండేది బంధాల మీదే అని మనం చెప్పుకోవచ్చు. అది ప్రేమ బంధమైనా పెళ్లి బంధమైనా మధ్యలో తుంచుకునేది కాదు కదండి. అలా తెంచుకుంటూ పోతే మనకసలు బంధాలనేవే ఉండవు. మన అక్కో చెల్లో మన మీద అలిగిందని మనం మాట్లాడకుండా ఉంటామా? వారికి మనకి ఉన్న సంబంధాన్ని తెంచుకోగలమా? అలాగే ప్రేమలోనైనా పెళ్లిలోనైనా ఎవరినైనా బంధం తెంచుకునే ముందు మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం, అది పంచుకునేది ఒకరితోనే. కాబట్టి మనం బంధం తెంచుకునే ముందు కాదు కాదు, అసలు తెంచుకోకుండా చూసుకోవాలి. అందరూ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. మనం ఆనందంగా ఉంటేనే మన కుటుంబం ఆనందంగా ఉంటుంది కదండి. ప్రేమ పెళ్ళి లేదా పెద్దలు కుదిర్చిన పెళ్ళి, పెళ్ళి ఏదైనా అర్థం చేసుకుని ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. విన్నారు కదండి, మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకే విడిపోతూ ఉంటాం. కానీ ప్రేమ పెళ్ళి అన్నది మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. మనసులో విడిపోవాలనే చిన్న ఆలోచన ఉన్నా సరే దయచేసి దాన్ని తీసేయండి. బంధాలను పెంచుకోవడానికి ట్రై చేయండి.